ఇక్కడికి వచ్చేసినటువంటి కళాబంధువు, కళాకారుల పట్ల అలాగే సినిమా పట్ల నాటకాల పట్ల ఎంతో అభిమానం ఉండేటువంటి వ్యక్తి శ్రీ సుబ్బిరామరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. గ్రేట్ అక్కరే నాగేశ్వర గారు భౌతికంగా మనం లేకపోయినా ఆయన నటనా శక్తి, ఆయన గ్లామర్ మీ అందరి గుండెల్లో నాకు కనిపిస్తూ ఉంది. ఏఎన్ఆర్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్కి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం సినిమా సూపర్ సూపర్ హిట్ అయిన సినిమా, చాలా సంతోషం. ఆ విధంగా పులి కడుపున నాగార్జున పుడితే, నాగార్జున కడుపున నాగ చైతన్య పుట్టాడు. ఇప్పుడే సెన్సేషన్ న్యూస్ ఏమిటంటే, అమితాబ్ బచ్చన్ ఇప్పుడే వార్త వచ్చింది, అక్కడ నాగార్జున చెప్పాడు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అమితాబ్ బచ్చన్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు, అవార్డు ఇవ్వబోతున్నాం. భారతదేశ అక్కడగా చెప్తున్నాను, భారతదేశంలో గర్వించే దాదా పాల్కే అవార్డు, ఆ అవార్డు ఆనాడు అఖిల నాగేశ్వరరావు గారికి ఢిల్లీలో లభిస్తే ఆయనకు కోరిక వచ్చింది, నా జీవితంలో నేను కూడా అలాంటి అవార్డు ఇవ్వాలి, అఖిల నాగేశ్వరరావు నేషనల్ అవార్డు ఒకటి స్థాపించి ఒకటి ప్రతిష్ఠ చేసి దాని అవార్డుని ప్రతి సంవత్సరం ఒక పెద్ద మహాస్టార్కి ఇవ్వాలని నిర్ణయించి 1,00,000 రూపాయలు ఆయన బ్యాంకులో వేసి దానికి వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం కూడా నేషనల్ లెవెల్ ఒక స్టార్కి ఇవ్వాలని నిర్ణయించి దానికి నన్ను కమిటీ చైర్మన్గా నేను ఉంటూ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాం. ఆ అవార్డు ఇచ్చిన వాళ్ళు లతా మంగేష్కర్, దేవానంద్, హేమమాలిని వీళ్ళందరికీ కూడా ఆ అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం మరి జాతి గర్వించే మహానటుడైనటువంటి, మనో సినిమాలో నటించినటువంటి అమితాబ్ బచ్చన్కి ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం, ఆయన ఇప్పుడే దాన్ని తీసుకోవడానికి ఆయన సమ్మతం చెప్పిన ఇప్పుడే జస్ట్ నౌ సెన్సేషన్ న్యూస్ అని చెప్తూ గివ్ ఎ బిగ్ క్లాప్స్ అండ్ గివ్. ఓకే, సో సుబ్బిరామరెడ్డి గారు చెప్పినది 100కి 100 పాళ్ళు నిజం. మన అక్కినేని నాగార్జున గారు అటు క్లాస్ అయినా మాస్ అయినా పిడికిల్లో సైకిల్ చైన్ అయినా అమ్మాయిల్ని చీ కొట్టేటువంటి మన్మధుడైనా అటు భక్తుడైనా మనందరికీ ఇష్టమే. సో ఆ మజ్నూని, ఆ మన్మధుడిని, ఆ కింగ్ని మరోసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాగార్జున గారు హాయ్, హలో, ఆదాబ్, నమస్తే, అందరికి అభివందనం. నేను మీ నాగార్జున. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టే మీరు, నేను అసలే బాగా టెన్షన్గా ఉంది, నాకు ఫస్ట్ టైం మైక్ పట్టాను. ఒక 5 మినిట్స్ కామ్ అయిపోతే నేను కామ్ అయిపోతాను. ఇవాళ ఏం మాట్లాడాలి నిజంగా ప్లాన్ చేసుకుని రాలేదు. ఏదోటి నేను ఫ్యాన్స్తో ఏదో విధానం మాట్లాడాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. నాకు
ఒక 2 నిమిషాలు మనం గురించి మాట్లాడతాను, దాని తర్వాత మీ విషయానికి వస్తాను. మనం సినిమా అంటే ఒక 3 వ్యక్తుల గురించి మాట్లాడాలి. మొదటి వ్యక్తి పిఎస్ వినోద్, నేను ఆయన నిజంగా థ్యాంక్ చేసుకోవాలి. ఒక పోయమ్లా తీశారు సినిమాని, చాలా వెరీ వెరీ న్యూ ఏజ్ ఆఫ్ మేకింగ్ అని నాకు అనిపించింది. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్, కృతజ్ఞతలు నిజంగా చెప్పుకోవాలి ఆయనకి. రెండో వ్యక్తి మా నాన్నగారు, ఆయనకి ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు ఏమనిపించింది ఆయనకో నాకు తెలియదు, కానీ అంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అంత కాన్ఫిడెంట్గా సెలెక్ట్ చేసి ఇలాంటి సినిమా ఇంత భారీగా తీసినందుకు ఆయనకి నిజంగా కంగ్రాట్స్ చెప్పుకుంటూ, నాకు అలాంటి సినిమాలో నాకు ఒక అపియరెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాన్న, ఐ విల్ ఎవర్ బీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మూడో వ్యక్తి నిజంగా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి, చాలా తెలివైన, చాలా చాలా స్పెషల్ పర్సన్, విక్రమ్ కుమార్. ఐ లవ్ యూ విక్రమ్, రియలీ ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఐ విల్ ఫర్ ఎవర్ బీ ఇండెటెడ్ టు యూ ఫర్ గివింగ్ మీ మనం, ఫర్ గివింగ్ మీ దట్ స్మాల్ రోల్ ఇన్ మనం, బట్ ఇట్ విల్ బీ ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. నాకు ఆ సినిమా అనౌన్స్ చేసినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉండింది, ఎందుకంటే 3 జనరేషన్లు చేస్తున్నారు, కానీ ఆబ్వియస్లీ కొంచెం సెల్ఫిష్ కోరికలు ఉన్నాయి నాకు తాతగారితో చేయాలని ఉండింది. కానీ విక్రమ్, యువ్ గివెన్ మీ దట్ రోల్ అండ్ ఐ కెన్ నెవర్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ దట్. ఇవాళ యాక్చువల్లీ ఇవాళ 4 గంటలకి ఒక పని మీద వెళ్ళి నేను ఇవాళ ల్యాండ్ అయ్యాను హైదరాబాద్లో. దుబాయ్లో ల్యాండ్ అయినప్పుడు నాన్నగారితో మాట్లాడాను నేను. ఆయన చెప్పారు మీరందరూ ఏదో అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తారని. నేను తెలుసు నాన్న, సరే నన్ను ఏం చెప్పమంటావు, లేదు నాన్న నేనే మాట్లాడతాను ఈసారి. నాకు నిజంగా బాధగా ఉంది ఇవాళ మీకు సమాధానం ఇవ్వలేకపోతున్నానని. కానీ మీరు ఒకటి అర్థం చేసుకుంటానని నేను అనుకుంటున్నాను, ఇంత లేట్ అయినంత అంటే ఇంత లేట్ అయిందంటే మీ వల్లే, ఎందుకంటే అదే మీ నేను ఒక బ్లాక్ బస్టర్తో మీ ముందు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి. కొడితే అలా అలా ఉండకూడదు, కుమ్మేయాలని అనే ఆలోచనతో నేను ఇంత లేట్ అయింది. మీ వల్లే ఇంత లేట్ అయింది. మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను, అందుకే ఇంత లేట్ అయింది. మీరు ఇంకాస్త ఓపిక పట్టండి, వచ్చే నెల మీరు రావడం కాదు, నేనే మీ దగ్గరకు విజయవాడకు వస్తే మీకేమో ప్రాబ్లమా? సో నేను ఒక ప్రామిస్ ఇస్తున్నాను మీకు, ఒక నెల కోసం రిలీజ్ అయిన వెంటనే, సూపర్ హిట్ అయిన వెంటనే, నేను సినిమా చూసాను అది సూపర్ హిట్ అవుద్దని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే, సూపర్ హిట్ అయిన వెంటనే నేనే మీ దగ్గరకు వచ్చి చాలా గర్వంగా, మీరు గర్వంగా ఫీల్ అయ్యేటట్టు ఒక లాంచ్ చేసి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు నేను చెప్తున్నాను. చాలా చాలా ఎక్సైటెడ్గా, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ కాస్త ఊపిపడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ, నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత ఎంకరేజ్ చేసినందుకు. నాకు మీరే మా గుండె ధైర్యం, నిజంగా మీరే మా గుండె ధైర్యం. మీరు లేరంటే మేము లేము, మీకోసమే మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్. నేను మాట్లాడొచ్చురా కొంచెంసేపు? ప్రేమ అంటే నాన్నగారు, మనసు అంటే నాన్నగారు, మనిషి అంటే నాన్నగారు. అయ్యే గుర్తుకొస్తారు మనకి, నాన్నగారు గుర్తుకొస్తారు. గుర్తుకు రావడం ఏంటి, ఆయన ఇంకా మన మధ్యలోనే ఉన్నారు, ఆయన సినిమాలతో మన మధ్యలోనే ఉన్నారు, ఆయన బాటలో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన బాట ఏంటి, లవ్ సినిమా, లివ్ సినిమా, సెలబ్రేట్ సినిమా. సో మేకింగ్ సినిమా అనేది ఒక్కటే మేము ఆయనకి ఇవ్వగలం, దిస్ ఈజ్ అవర్ ట్రిబ్యూట్ టు హిమ్, మేకింగ్ సినిమా. యాక్చువల్గా నాన్నగారు ఇక్కడ ఉండుంటే విక్రమ్ని బాగా చివాట్లు పెట్టేవారు. నాగార్జునకి హీరోయిన్ పెట్టావు, నాగ చైతన్యకి హీరోయిన్ ఇచ్చావు, నా సంగతి ఏమిటి అని నాన్నగారు ఎప్పుడు స్టేజ్ మీద అంటూ ఉండేవారు. మనసు చెప్తుంది కానీ బాడీ కోఆపరేట్ చేయట్లేదని. సో
డెఫినెట్గా ఆ జోక్ వేసేవారు, ఆ విక్రమ్కి చివాట్లు పెట్టేవారు. నాన్నగారికి సున్నితమైన సినిమాలు, ఫ్యామిలీ అందరూ కలిసి చేసే సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ అనండి, ఇది నాన్నగారు పుట్టినరోజు, నాన్నగారి గురించి మాట్లాడిన తర్వాత అది తర్వాత మాట్లాడతా. ఓకే, నాన్నగారికి ఫ్యామిలీ సినిమాసు, అందరూ కలిసి చూసే సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అటువంటి సినిమాలే చేసేవారు. అది మనం, నిన్న మనం, రేపు రాయబోయే ఒక లైలా కోసం. దేవదాసు మజ్ను అంటే ప్రేమ, ప్రేమ అంటే అక్కినేని, ఇవన్నీ ఒకటే. సో ఒకప్పుడు నాన్నగారు ఒక అక్కినేని నాగేశ్వర గారు ఒక లైలా కోసం పరిగెత్తారు, ఇప్పుడు రేపు నాగచైతన్య ఒక లైలా కోసం పరిగెత్తబోతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక లైలా కోసం పాట ఎంత హిట్ అయిందో ఇది రాసుకోండి, ఒక లైలా కోసం సినిమా అంత హిట్ అవుతుంది. సినిమా చూశాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మంచి సినిమా మంచి రోజున రిలీజ్ చేయాలి, ఆ మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. నా క్లైమాక్స్ అనేది అద్భుతంగా ఉండాలి, ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ అన్నారు. ఆ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు ఎవరో చూసింది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, తర్వాత ఆయన సినిమా ఒక పెద్ద హీరో అయ్యింది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, కానీ మనం సినిమా అనేది యాక్సిడెంట్ కాదు. ఆయన సంకల్పం, ఆయన లాస్ట్ సినిమా, ఆయన ఆఖరి సినిమా ఇలా ఉండాలి అని ఆయన కోరుకుని ఆయన మనసులో ఆ సంకల్పమే మాకు మనం ఇలా వచ్చింది, ఇంత పెద్ద హిట్ అయింది. మనం కేవలం నాన్నగారిదే. ఏ యాక్టర్కి, ఏ హిస్టరీలో ఏ యాక్టర్కి ఉందండి, లాస్ట్ క్షణం వరకు నటించి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసి ఈ రోజుల్లో 10 సెంటర్లో 100 రోజులు ఆడిస్తాం. ఇట్ ఈస్ అ ఫీట్. ఇంకో విషయం, నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు, ప్రేమకి చాలా కండిషన్స్ ఉంటాయి. ప్రేమ అనేది, ప్రేమ ఎవరినో ఒకళ్ళు ఒక మనిషిని ప్రేమించినప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి, కానీ అభిమానులకి ఏ కండిషన్స్ ఉండవు. అన్కండిషనల్ లవ్. అందుకునే వాళ్ళని మిమ్మల్ని అభిమాన దేవతలు అన్నారు, ప్రేక్షక దేవతలు అన్నారు. మా అక్కినేని కుటుంబం నుంచి మీ అందరికీ శతకోటి వందనాలు. అసలు 100 రోజులు కరువు అయిపోయినటువంటి ఈ రోజుల్లో ఒక సినిమా 100 డేస్ సాధించింది అంటే అది నిజంగా నాగేశ్వరరావు గారి మీద ఉండేటువంటి అభిమానం, అలాగే ఆ కథని అంత చక్కగా తీర్చిదిద్దినటువంటి డైరెక్టరు, టెక్నీషియన్స్ అండ్ కళాకారుల్ని అభినందిస్తూ ముందుగా డైరెక్టర్ విక్రమ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విక్రమ్ గారు, హార్ది కంగ్రాచులేషన్స్ విక్రమ్ గారు. మే వి ఆల్సో ఇన్వైట్ ఆర్ ఫెంటాస్టిక్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంత సూదింగ్ మ్యూజిక్ నిచ్చారు అనూప్ రూబెన్స్ గారు. అలాగే టెక్నీషియన్స్ అందరికి కంగ్రాట్స్ చెప్తూ షీల్డ్స్ టు ద థియేటర్ ఓనర్స్.